ఒక్కొక్క కవి తన ప్రయోజనాన్ని ఒక్కొక్క రకంగా సాధించుకుంటాడు. అందరూ కవిత్వాన్ని ఆశ్రయిస్తారు, కవులందరూ కవిత్వాన్ని ఆశ్రయిస్తారు, కానీ చెప్పే విధానంలో తేడా ఉంటుంది. ఒక కవి కాలం కర్మం కలిసి రాక పేదవాడు అయిపోయాడు, దరిద్రం పట్టేసింది, ఇక ఇంచుమించు భిక్షాటన స్థితికి వెళ్ళిపోయాడు, పూట గడవడం కష్టంగా ఉంది, ఇంట్లో కొండలు డింకీలు కొడుతున్నాయి, భార్య కూడా ఇంకా ఆక్షేపిస్తుంది, ఊరికే పద్యాలు పాడి శ్లోకాలు పాడి ఎందుకు ఇంట్లో గోల, ఎవరి దగ్గరికైనా వెళ్ళి సంపాదించుకోరాదా, ఈ పద్యాలు ఏదో అక్కడ పాడితే వాళ్ళు ఎవరిని కాస్త ఇస్తారు, వాళ్ళ మనస్సు ఆనందిస్తే ఎందుకు నాకెందుకు సోది, సంపాదించకపోతే ఇంట్లో పరిస్థితులు అలాగే ఉంటాయి. అదే బాగా ఏ కవైనా పండితులైనా బాగా నిర్విరామంగా ఖాళీ లేకుండా టీవీలు షూటింగ్లు మీటింగ్లను బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటే కాసేపు ఇంటూ కూర్చోవచ్చుగా ఏమిటో తిరుగుడు అంటారు, సహజం ఇది. అందుకని సరే తప్పదు కూడా భార్య ఎందుకంటే తప్పే ఉంది, మరి ముందు ఇంట్లో నడవాలి కదా. ఆయన ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజుగారు ఏమిటండి మీకు వచ్చిన ఇబ్బంది అన్నాడు. నాకు ముగ్గురు మీద బాగా కోపంగా ఉందండి, మీరు మహారాజులు కాబట్టి వాళ్ళకి శిక్ష విధిస్తారనే ఉద్దేశంతో వచ్చానన్నాడు. ముగ్గురు ఎవరండి అన్నట్టు, అర్జునుడు ఒకడండి, ఆంజనేయ స్వామి ఒకడండి, పరమశివుడు ఒకడన్నాడు. అయ్యో వీళ్ళు సామాన్యుల, వీళ్ళకి ఆ రాజు శిక్ష వేయాలా? అర్జునుడి మీద ఆయన కోపంగా ఉందిట, ఆంజనేయ స్వామి మీద కూడా కోపంగా ఉందిట, పరమశివుడి మీద కూడా ఉందిట. పైగా వీళ్ళ ముగ్గురికి ఈ రాజుగారు ఎవడో ఈయనెవరో అన్నా తిరుమలరాయలో లేకపోతే ఎవడో అనవేమారెడ్డో చోట చిన్నవాడు ఓ సంస్థానాధీశుడు ఓ చిన్న రాజు ఈయన వాళ్ళు అక్కడ శిక్షిస్తాడు. కవి చమత్కారం అంటే సరే ఆ రాజు నవ్వు నవ్వు కవిగారు కదా ఏదో చమత్కారం చేస్తాడు ఏమిటి ఇంతకీ మీకు వాడి మీద కోపానికి కారణం ఏమిటండి అన్నట్టు. దగ్ధం ఖాండవం అర్జునేన చవృధా దివ్యైర్ద్రుమై సంకులం, దగ్ధం ఖాండవం అర్జునేన చవృధా దివ్యైర్ద్రుమై సంకులం, దగ్ధా వాయుసుతేన హేమరుచిర లంకాపురీ స్వర్గభూ, దగ్ధా వాయుసుతేన హేమరుచిర లంకాపురీ స్వర్గభూ, దగ్ధ సర్వసుఖాస్పదశ్చ మదను, దగ్ధ సర్వసుఖాస్పదశ్చ మదను దోషాద్వృధా శంభున, దగ్ధ సర్వసుఖాస్పదశ్చ మదను దోషాద్వృధా శంభున, దారిద్ర్యం ఘనమాపదాంభు వినుణాం, దారిద్ర్యం ఘనమాపదాంభు వినుణాం కేనాపి నో దహ్యతే, దారిద్ర్యం ఘనమాపదాంభు వినుణాం కేనాపి నో దహ్యతే. అనగానే రాజుగారు చాలా ఏ చమత్కారంగా చెప్పేవారు. అని ఎవరక్కడ ఒక 100 బంగారు నాణాలు ఈ కవికి అనుగ్రహించండి అని అంత తిరిగిలేదండి. ఏమిటి దగ్ధం 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 అని ఆయన పద్యం చెబితే బతుకు దగ్ధమైపోవలసింది పోయి ధగధగ మెరిసిపోవడం ఏంటండి బంగారంతో? అదే మరి కవి చమత్కారం అంటే. ఎందుకని అర్జునుడు ఆంజనేయుడు శివుడు దోషం చేశారంటున్నాడు అంటే ముగ్గురు ఉన్నారండి అనవసరంగా గొప్ప వాటిని మూడింటిని తగలబెట్టారు వాడు. ఏమిటంటే దగ్ధం ఖాండవం అర్జునేనచ వృధా, అర్జునుడు అనవసరంగా ఖాండవనం తగలబెట్టాడు. ఏమిటండి పెద్ద, ఎవడో అగ్నిదేవుడు ఆయనకి ఏదో కడుపు నొప్పి వచ్చింది తిన్న అన్నం అరగలేదు, తిన్నామన్న అరక కొట్టుకునే రకం అంటారు అగ్నిదేవుడు అయితే అంతే కదా, ఎవడో 100 ఏళ్ళు యజ్ఞంలో ఎవడ పాల్గొనమన్నాడు, అక్కడ నెయ్యి అంతా పోస్తే ఎవడ తాగేయమన్నాడు, అజీర్ణం రాదా మరి, అంత అజీర్ణం తెచ్చుకోవడమును మొత్తం తోటంతా తగలపెట్టేస్తారంటే వనం అడవి, అడవిలో ఎన్ని ఔషధులు ఉన్నాయి, ఎన్ని జీవులు ఉన్నాయి, ఎన్ని పక్షులు ఉన్నాయి, అవన్నీ నాశనం అయిపోవలసిందేనా? ఇదంతా పనికిమాలిన పని కాకపోతే ఏమిటి? ఈ రోజుల్లో ఏమైనా ఒక చెట్టుని ఎవరైనా కాల్చితే పర్యావరణ దోషం అంటారే, మరి ఆ రోజుల్లో నిజానికి మనం గ్రహించాలి ఖాండవన దహనం అనేది అగ్నిదేవుడు కోరచ్చు అర్జునుడు పట్టుదలకి చేయొచ్చు, దానికి కొంత ఏదైనా అవసరం కూడా ఉంటే ఉండొచ్చు, కానీ ఆ దుష్కార్యం యొక్క ఫలితాన్ని అర్జునుడు అనుభవించాడు. ఖాండవన దహనంలో తప్పించుకుని మరణం నుంచి తప్పించుకున్న వాళ్ళు 7 అంతే, 5 పక్షులు లావుక పిట్టలు పావురాలు లాంటివి, జరిత అనే తల్లి పెట్ట, దాని కొడుకులు జరితారి సారిశ్రుక్వ స్తంభమిత్రుడు ద్రోణుడు అని 5 పెట్టారు. 6వ వాడు మయుడు రాక్షస శిల్పి, అర్జునుడి పాదాలు ఆశ్రయించి తప్పించుకున్నాడు. 7వ వాడు అశ్వసేనుడు అని ఒక పాము, తోక తెగింది వాడికి కూడా, ఇక తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందుకే మీరు గమనించండి అది దుష్టకర్మ కాబట్టి దాని ఫలితాన్ని అర్జునుడు ఆయన తరఫున పాండవులు అనుభవించారు. సరిగ్గా కురుక్షేత్ర యుద్ధం ముగిశాక పాండవ పక్షంలో మిగిలింది 7 పాండవులు, 5 శ్రీకృష్ణుడు సాత్యకి.
అర్థమైపోలా. ఏ కర్మ ఎప్పుడు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే ఎటువంటి కర్మ చేశారో అటువంటి కర్మను అనుభవించక తప్పదు, మంచి అయినా సరే చెడ్డైనా సరే. యస్మచ్చ ఏనచ యథాచ యథాచ యచ్చయ అవచ్చ ఎత్ర చ శుభాశుభమ ఆత్మకర్మ తస్మచ్చ తేనచ తథాచ తథాచ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. అంతే లెక్క. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రకమైన మంచి చెడ్డ పనులు ఏమైనా చేశారో అక్కడక్కడే వారు వారే ఆయా ఫలితాలను అనుభవించి తీరతారు. ఇందులో లెక్కేం లేదు. ఎక్కడైనా అయినా ఇది అధర్మము, ధర్మము దేనికయ్యేది? ధర్మఫలం ధర్మఫలంగా అనుభవిస్తాం పుణ్యాలు, అధర్మఫలం అధర్మఫలంగా అనుభవిస్తాం. అందుకే నేను నిజంగా ఆలోచిస్తే మరి ఏమిటి అంత దివ్యైర్ ద్రుమైర్ సంకులం. అందుకే అంటున్నాడు ఈ కవి, మహావృక్షాలు దేవలోకంలో కూడా లేని వృక్షాలు అక్కడ ఉన్నాయి కొన్ని. అటువంటి వృక్షాలతో కూడుకున్న దాన్ని అనవసరంగా తగలబెట్టాడు. పూలేవయ్య ఇప్పుడు అదేదో జరిగిపోయింది భారత కాలంలో, ఇప్పుడు నీకెందుకు ఆ కోపం అంటే తగలబెట్టవలసిన వాటి బోర్డు ఉంటే వాటిని తగలబెట్టకుండా, అంటే తగలబెట్టవలసింది ఏమిటి? ఏమైనా ఆర్టీసీ బస్ స్టాండ్ ఏమిటి కొంపదీసి ఏదో చెబుతున్న తర్వాత అది చమత్కారం. అర్జునుడు అనవసరంగా ఖాండవ వన దహనం చేశాడు, నాకు నచ్చలేదు పోనీ. మరి ఆంజనేయస్వం ఏమిటయ్యా? దగ్ధ వాయుసుతేన హేమ రుచిర లంకాపురి స్వర్గభూ. హనుమంతుడు మాత్రం చేసిన పని ఏమిటండి? ఎవడో రావణాసురుడు ఇంకోటి ఎవడో అపకారం చేస్తే మొత్తం పురం అంతా తగలబెట్టేస్తారు. ఈ రోజులు అలాంటి పనులు చేస్తే ఊరుకుంటారా? పైగా ఎటువంటిది లంకాపురి? హేమరుచిర రత్నం, బంగారపు వెండి అరుగులు, బంగారపు స్తంభాలు, రత్నాలు పొదిగారు వాటిల్లో. అటువంటి పురం ఎక్కడైనా ఉందండి? అసలు అటువంటి పురాన్ని తగలబెట్టేస్తాడా? ఇది పరికమాల పని కాదు. ఇది స్వర్గభోహు, పైన ఉండే స్వర్గాన్ని కిందికి దించినట్టయింది లంకాపురి అంటే. అసలు ఆ లంకారాజ్య వైభవాన్ని చూసి రాముడే ఆశ్చర్యపోయాడు. అయ్యి బాబు ఇదేం వైభవం అని. అటువంటి పురాన్ని తగలబెట్టేశాడు అన్యాయంగా, మరి ఇదేం గొప్పనండి శత్రువు అయితే మాత్రం. అందుకని అర్జునుడు చేసిన ఖాండవ వన దహనం పనికిమాలిన పనే, ఆంజనేయస్వామి చేసిన లంకా దహనం పనికిమాలిన పనే. సరే ఇదేదో ఒప్పుకుందాం పోనీ. శివుడు ఏం దహనం చేశాడయ్యా? శివుడు దహనం చేసిన త్రిపురాలనే వాళ్ళు రాక్షసులు. పోని మన్మధుడిని, సరే కామవాంఛలు అంటే దగ్ధ సర్వసుఖాస్పదశ్చమదను దోషాద్వృధా శంభున. మన్మధుడు ఆయన మీద బాణాలు వేశాడట, అందుకని శివుడు ఆయన్ని మూడో కంటి మంటతో దగ్ధం చేసేస్తాడా? అంటే ఎందుకు వేశాడు బాణాలు? ఆయన్నే అమ్మవారిని కలపడాడు, మరి పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఏ పని కోసం ఆయన బాణాలు వేసాడు? అమ్మవారిని పెళ్లి చేసుకుంటాడా? మన్మధుడిని తగలబెట్టేస్తాడా? అంటే ఏంటి, పురోహితుడు తెచ్చిన సంబంధం చేసుకుని పురోహితుడిని తగలబెట్టేస్తామంటే ఎలాగండి? అంటే దేవలోకంలో ఉండే విషయాలు మనకు అర్థమయ్యో అర్థం కాకో కానీ మన మానవ లోకంలో ఉండే నీతులతో అనుభవించి చెబితే అన్ని దోషాలుగానే ఉంటాయి. మరి ఇదే కవి చమత్కారం. ఇప్పుడు ఇంతకీ రాజానట్ట, బాబు హనుమంతుడు తప్పు చేశాడు అనుకుందాం, అర్జునుడు తప్పు చేశాడు అనుకుందాం, శివుడు తప్పు చేసి ఇంతకీ నీకు వాళ్ళ ముగ్గురి మీద ఎందుకయ్యా కోపం? అసలు తగలబెట్టవలసిన దాన్ని తగలబెట్టలేదన్న ఏమిటంటే, దారిద్ర్యం ఘనమా పద అంబువెను నాం కేనాపి నోదహ్యతే. నా దరిద్రం 17 చూస్తున్నాను, నా దరిద్రం తగలబెట్టిన వాడు ఎవడు లేడనట్ట. నేను పేదవాడినై ఉన్నాను, నా పేదరికం నుంచి నన్ను బయటపడేసిన వాడు ఎవడు లేడు అన్నారు. ఏకంగా లోకంలో ముగ్గురు మహానుభావుల్ని ముద్దాయిలను చేసి బోన్లో నిలబెట్టాడు ఈ పెద్ద మనిషి. ఇది కవిత్వం అంటే. ఎంత ఆసక్తికరంగా ఉంటుందండి. అసలు నిజంగా పేదరికంలో ఉన్నవాళ్ళు ఇటువంటి శ్లోకం ఒకసారి చదువుకుంటే ఇవిట దారిద్ర్యం పోయి కవిత్వం అనే ఐశ్వర్యం పట్టినట్టుగా ఉంటుంది. ఇది కవి చమత్కారం. హాస్యం అంటే ఇది, హాస్యరసం అంటారు దీని. ఏదో జోకులు కాదు, ఇది హాస్యరసం. అలాగే ఇందులో ఇంకో గమ్మత్తు భాషాపరంగా, కాస్త భాష బాగా తెలుసున్న వాళ్ళంగా మేము ఆనందించే విషయం ఏమిటంటే, మొదటి పాదంలో దగ్ధం ఖాండవం అనే దగ్ధం శబ్దాన్ని నపుంసకలింగంలో వాడాడు. రెండో పాదంలో దగ్ధ వాయుశ్యుతేన హేమ రుచిర అనే దగ్ధ శబ్దాన్ని స్త్రీలింగంగా వాడు ఆకారాంతంగా దగ్ధ అంటూ, మూడో పాదంలో దగ్ధ సర్వసుఖాస్పదశ్చ మదనహ అనే దగ్ధ శబ్దాన్ని దగ్ధ అని పుల్లింగంగా వాడాడు. మూడు పాదాల్లో మూడు లింగాల్లో వాడాడు దగ్ధ శబ్దాన్ని. దానికి అనుగుణమైన పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ విశేషణ విశేషాలు తీసుకున్నాడు ఆ వస్తువులు కూడా. ఇందులో గమనించాల్సింది ఏమిటంటే, స్త్రీలింగాలు తగలబడ్డాయి, పుల్లింగాలు తగలబడ్డాయి, నపుంసకలింగాలు తగలబడ్డాయి, కానీ దారిద్ర్యానికి బహుశా నాలుగో లింగం ఏదైనా ఉందేమో ఈ మూడు కాకుండా భాషలో. అందుకే దీన్ని ఎవడో తగలబెట్టిన వాళ్ళు లేడు. మగాడో ఆడదో నపుంసకుడో అయితే ఎవరో ఒకరు పూనుకునేవారు. ఇవి కాకుండా నాలుగో లింగం కూడా ఏదైనా ఉందేమో బహుశా పాణినికి చెన్నైశ్వరికి తెలుసు ఉండదు ఈ లింగాలు ఏమిటో అన్న చమత్కారం కూడా ఇందులో. శబ్దపరమైన వ్యాకరణపరమైన చమత్కారం కూడా ఉంది. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పిల్లలకి సంస్కృతం నేర్పే వాళ్ళకి పుల్లింగంలో శబ్దం ఎలా ఉంటుంది ప్రయోగం, ఎందుకంటే దగ్ధ లంకాపురి స్వర్గభూః హేమ రుచిర ఇవన్నీ స్త్రీలింగాలే. దగ్ధ సర్వసుఖాస్పదః మదనః ఇవన్నీ పుల్లింగాలే.
దగ్ధం ఖాండవం దివ్యేర్ద్రుమై సంకులం ఇవన్నీ నపుంసకలింగాలి. భాష నేర్పడానికి కూడా ఈ శ్లోకం ఉపయోగిస్తుంది, వ్యాకరణం నేర్పడానికి కూడా ఉపయోగిస్తుంది, చమత్కారం నేర్పడానికి కూడా ఉపయోగిస్తుంది. దారిద్ర్యం పట్ల అనవసరపు చికాకు లేకుండా దాన్ని కూడా అనుకూలంగా తీసుకోవడానికి కూడా ఉపయోగిస్తుంది. జీవితంలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఒక్క శ్లోకం ఒక్క పద్యం నేర్పడం వల్ల. అందుకే భోజ మహారాజులు అంటేవాడు సుకవిత యద్యస్తి రాజ్యేన కిం అన్నాడు. మంచి కవిత్వం ఉంటేనండి రాజ్యం వేరే అక్కర్లేదు.